నియోజకవర్గం గురించి మాట్లాడడానికే వెళ్ళి ప్రధానమంత్రిని కలిశాను అని చెప్పిన కోమటిరెడ్డి ఆ తర్వాత వాడినటువంటి పదం ఐఆమ్ ఫ్రీ బర్డ్ నౌ నేను స్వేచ్ఛాజీవిని అన్నటువంటిది అంటే కాంగ్రెస్ సస్పెండ్ చేస్తుంది అన్నటువంటిది ధైర్యంతో ఉన్నారా అంటే తద్వారా అప్పుడు ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలేదు నేను ఏ కమిటీలో లేను ఓ ఫ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నా ఏ కమిటీలో లేను కాబట్టి ఐఎం ఫ్రీ అని కాంగ్రెస్ ఎంపీ కోమంటరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించే రాజకీయాల గురించి ఇప్పుడే మాట్లాడనని ఎన్నికలకు సరిగ్గా నెల ముందు మాట్లాడతానని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్లో గతంలోని కమిటీలన్నీ రద్దయ్యాయని ఇప్పుడు తాను స్టార్ క్యాంపైనర్గా లేనని వెంకటరెడ్డి అనే వ్యక్తి కేవలం లోక్సభ సభ్యుడిగానే ఉన్నాడని స్పష్టం చేశారు గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని చెప్పుతో సమానంగా వదిలేసిన తాను కమిటీలను పట్టించుకుంటానని ప్రశ్నించారు కాగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నల్గొండ నుండే పోటీ చేస్తాను గతంలోనే చెప్పానని ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న ఎన్నికలకు నెల రోజులు ముందు మాత్రమే చేస్తానన్నారు శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఎంపీ వెంకటరెడ్డి భేటీ అయిన తర్వాత అంటే ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని ఉంది కానీ ఎంపీ టిక్కెట్టే క్రిందర్సార్ గెలవడం సాధ్యమైంది ఇప్పుడు మళ్ళీ ఎంపీగా చేయాలా ఎమ్మెల్యే చేయాలంటే మేబీ మోడీతో మాట్లాడిన తర్వాత మోడీ పార్టీకి చెప్తారు అమిత్ షా నడ్డా కూర్చుని మాట్లాడుకుని రేపు ఈయన్ని ఏంటి ఈయనకి ఎలాంటి హామీ ఇవ్వగలరనేటువంటి చెప్పే అవకాశం ఉంటుంది